వ్యవస్థ వేరు వ్యక్తి వేరు ఈ విషయం గుర్తుంచుకోకపోతే ప్రభుత్వం నష్టపోతుంది హిందూ అంశాలకు సంబంధించిన అవగాహన జగన్మోహన్ రెడ్డికి లేకపోవచ్చు వాళ్ళ కుటుంబానికి లేకపోవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి వేరే మతాచారాలు పాటించడం వల్ల కానీ తనకి హిందూ సెంటిమెంట్ అని గౌరవించాలన్నటువంటి ఉద్దేశం ఉంది అందుకు తనకి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి స్వరూపానందేంద్ర సరస్వతి గారు ఆయన పట్ల కూడా వేరే ఇష్యూ ఏం లేదు ఆయన ఈయన్ని చేరదీయడం కానీ లేదా హిందుత్వ అంశాలు బోధించడం వల్ల కొంత పాజిటివ్నెస్ ఉంటుంది అది వ్యక్తికి స్వామీజీకి మధ్యన ఉండేటువంటి సంబంధం ఉండాలి లేదు ఆయన నుంచి సలహాలు తీసుకుంటే కూడా తప్పేం లేదు కానీ అది వ్యవస్థ మీద రుద్దకూడదు దేవుడు వేరు దేవుడికి సేవ చేసేటువంటి అర్చకుడు వేరు దేవుడికి సంబంధించినటువంటి ప్రచారం చేసేటువంటి ధర్మ ప్రచారం చేసేటువంటి స్వామీజీ వేరు స్వామీజీలు అనేటువంటి వాళ్ళని ఇక్కడ తప్పు పట్టట్లేదు అది వాళ్ళు కూడా సర్వసంగ పరిత్యాగులై ఏదో ఆధ్యాత్మిక చింతన పెంచాలనుకుంటున్నారు అట్లా పెంచడం పెంచేటటువంటి ఉద్దేశం తప్పులేదు కానీ ఆలయాలని వాళ్లతో అనుసంధానించేసి అంటే అది ప్రభుత్వం చేయకూడదు ఇప్పుడు ఆయన స్వరూపానందేంద్ర సరస్వతి గారి పుట్టినరోజుని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు నిర్వహించాలంటూ ఉత్తర్వులు అన్నటువంటి వాదన చర్చకు వచ్చింది ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చింది ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలకు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కె రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ విషయం మీద శారదాపేయటం ప్రభుత్వానికి రాసిన లేఖ నేపథ్యంలో ఆలయాల ఈవోలకు ఈ ఉత్తర్వులు ఇచ్చింది ఇది చేస్తే కనుక పచ్చి తప్పు అవుతుంది అతి అవుతుంది అతి సర్వత్ర వర్జయత్ అంటారు చిన్నజీవ స్వామివారు ఏనాటి నుంచినో కార్యక్రమాలు ఏరుస్తున్నారు ఆయన ఎప్పుడు ఇట్లా లేఖ రాయలేదు వాళ్ళ ఆశ్రమం ఎప్పుడు కూడా అట్లాంటివి చేయలేదు చేస్తే ఆయన భక్తులు వెళ్ళి పూజ చేయొచ్చు సత్యసాయిబాబా గారు తరతరాలుగా దశాబ్దాలుగా ఉన్నారు ఆయనకు సంబంధించి కూడా ఇట్లా రాసి ఇట్లా ద రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు అడగలేదు ఇక్కడ ఇట్లా రాయడమే తప్పు వీళ్ళు దానికి ఇక్కడ వీళ్ళు ఉత్తర్వులు ఇవ్వడం మరీ తప్పు గుళ్ళల్లో పూజలు చేయాలంటే కావాలంటే భక్తులు చేసుకోవచ్చు లేకపోతే కనుక వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వెళ్ళి ఆ స్వామివారి పేరును పూజలు చేయొచ్చు ఎందుకు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి గౌరవిస్తున్నారు కాబట్టి అంతేగాని దేవాదాయ శాఖ అనేటువంటిది స్వామీజీలను గౌరవించాలి పూజలు అంటే ఇప్పుడు పొద్దున అందరు స్వామీజీల పూజలు చేస్తారా అందర స్వామీజులు పుట్టినరోజులు జరుపుతారా వీళ్ళు అంతకైతే కనుక ప్రభుత్వం తరపున కాసిన పూలో పళ్ళో తీసుకెళ్ళి ఆ ఇచ్చి రావాలి దేవాదాయ శాఖ బాధ్యత కాబట్టి స్వామీజీలకు సంబంధించినంతవరకు చేస్తే తప్పేం లేదు అది కానీ అతి చేయకూడదు ఇక్కడ వాళ్ళు అడగడం ఏంటి వీళ్ళు చేయడం ఏంటి స్వరూపానందేంద్ర సరస్వతి గారి పూజల్ని చేయాలంటే గొళ్ళల్లో చేయాలనేటువంటిది అన్ని గొళ్ళల్లో పెట్టాలంటే రేపు పొద్దున దేశంలో ఉన్నటువంటి ప్రతిబాబాది లేదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా బాబాలందరి కూడా పెడదాం అట్లా మిగతా స్వామిజీలందరి కూడా పెడదాం అట్లాగా అలా ఇస్తారా అలా కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఇచ్చేటువంటిది ఏంటి ఇది ఎక్కడ విచిత్రం ఇంతవరకు ఏనాడు జరగలేదు ఇదేదో ఈ అధికారుల అత్యుత్సాహం అన్నాయి ఉండాలా ప్రభుత్వపు తెలివి తక్కువతనం అయి ఉండాలా లేదంటే కనుక అతిగా జోక్యం ఇ ఉండాలి లేదా వాళ్ళకి తెలియకపోతే ఇట్టండి ఏబించుకుని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తేనే వాడుకోవడం అన్న అవ్వాలి ఇక్కడ స్వామీజీలను గౌరవించట్లేదన్నో స్వామీజీలతో విభేదించాలనినో చెప్పట్లేదు నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా ఇది మంచి సంప్రదాయం కాదు ప్రభుత్వం తరఫున ఓ స్వామీజీలకు సంబంధించిన పుట్టినరోజులు అన్ని ఆలయాల్లో నిర్వహించమనేటువంటి ఉత్తర్వులు ఇస్తే రేపు పొద్దున కంచి కామకోటి పీఠాధిపతికి సంబంధించిన ఉత్తర్వులు లేకపోతే చింజీరు స్వామివారికి సంబంధించిన ఉత్తర్వులో లేదా ఇంకొక ఆశ్రమానికి సంబంధించిన అందరికీ ఇవ్వాలి కదా సముచ సమయమైనటువంటి గౌరవం ఇవ్వాలి కదా ప్రభుత్వం బాధ్యత ఏంటి అంటే స్వామివారి పుట్టినరోజు అయితే ఆధ్యాత్మిక గురువు గారు కాబట్టి దేవాదాయ శాఖ నుంచి తీసుకెళ్ళి బొకే సమర్పించవచ్చు అక్కడికి వెళ్ళి పండ్లు ప పళ్ళు పూలు సమర్పించవచ్చు అంతవరకు తప్పేం లేదు అంతేగాని ఆలయాలలో ఇలా నిర్వహించమని ఉత్తర్వులు ఇచ్చి చేపిస్తే మాత్రం అది చాలా కొత్త సంప్రదాయం అవుతుంది ఆ విధానం వలన లేనిపోని ఇష్యూస్ వస్తాయి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఈవెన్ ఆశ్రమం వాళ్ళు కూడా అది గుర్తించాలి ఇవాళ మన మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి అధికారుల దగ్గర ఇవన్నీ నడిపించేసుకుంటే పొద్దున వచ్చేటువంటి ప్రభుత్వాలకి అది దాని వల్లనే ఇప్పటికే ఆశ్రమానికి సంబంధించి ఒక నెగిటివ్ అవుతుంది ఒకప్పుడు మంచి పోరాడినటువంటి వ్యక్తి ఆయన స్వామీజీ ఏది మత మార్పిళ్లకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి వివిధ ఆలయాల దగ్గర మ మత ప్రచారాలు చేస్తుంటే అడ్డుకోవడానికి పోరాడినటువంటి స్వామీజీ ఆయన ఇప్పుడు ఏ పవర్ వచ్చినటువంటి సందర్భంలో మరింతగా సర్వసంగ పరిత్యాగులు అంటే కామ దాన భేద దండోపాయాలకు గురించి సంబంధించినటువంటి ఇది సామదాన భేద దండోపాయాల ఇష్యూస్ కాదు అరిషడ్ వర్గాలని పక్కన పెట్టి కామ క్రోధ మదమోహ మాత్సర్యాలని పక్కన పెట్టి ఉండేటువంటి వాళ్ళు అలాంటి వాటికి లొంగనేటువంటి వాళ్ళు సర్వసంగ పరిత్యాగులకు సంబంధించినటువంటిది ఇలాంటి వాటిని కోరుకోకూడదు లేదు ఇదే కరెక్ట్ అనుకుంటే భవిష్యత్తు నిర్ణయిస్తది